అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. పాలకూరని చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో తెలియాలంటే పూర్తిగా ఈ వీడియో చూసేసేయండి. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఈరోజు మా పల్లె వంట ఛానల్లో మనం పాలకూర కర్రీ చాలా సింపుల్గా ఎలా చేయాలో నేర్చుకుందాం. చాలా మంచిది హెల్త్కి పాలకూర తింటే, పిల్లలకి పెద్దవాళ్ళకి. ఓకేనా? హాయ్ దీవెన్, ఏం చేస్తున్నావు? పాలకూర తీస్తున్నావా? ఓకే, ఎలా చేయాలి చెప్దామా? ఫస్ట్ పాలకూర తీసుకొని నీట్గా ఆకులన్నీ ఇలా వాటర్లో కడిగేసి జల్లి పడి కడిగేసి పెట్టేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి? నీట్గా ఆకులన్నీ కడిగేసుకొని పెట్టేసుకుందాం. ఓకే, ఏం చేయాలి చెప్పు. నెక్స్ట్ కట్ చేసుకోవాలా? చూసారు కదా, పాలకూర నీట్గా కడిగేసి కట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలి? ఏం చేయాలి? వంట చేయాలి. ప్యాన్ పెట్టుకొని పెట్టుకొని ఏం వేసుకోవాలి? నూనె ఒకటి. నూనె నువ్వొద్దు, స్టవ్ దగ్గరికి రావద్దు పిల్లలు. మన పాలకూరకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి, అంతేనా? నువ్వు వేయకూడదు పిల్లలు, నువ్వు అక్కడే ఉన్నావు. ఆయిల్ హీట్ అయిపోయింది కదా, మనం ఇప్పుడు దీంట్లో ఏం వేసుకోవాలి? ఆవాలు, జీలకర్ర. ఇవ్వు స్టవ్ మీదనే వేసేసా నువ్వు. దీవెన్ బాబు డైరెక్షన్ లో జరుగుతుంది అన్నమాట ఇది కదా దీవెన్. ఓకే, వేసుకున్నాం కదా. వేసేసావా? నీకేం భయం లేదా? ఓకే, ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఏం వేసుకోవాలి? ఏంటిది అది? ఏంటిది అది? ఊపాయా? ఊపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి కదా. ఇప్పుడు ఊపాయ పచ్చిమిర్చి వేసుకోవాలంట. ఇది నువ్వు వద్దు, ఇది ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది కదా, ఒకసారి కలిపేసుకొని దీంట్లో ఏం వేసుకోవాలి చెప్పు దీవెన్ బాబు. పాలకూర, పాలకూర వేసుకోవాలి. పాలకూర వేసుకోవాలా? ఓకే, వేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? వేసేసుకున్నాం కదా మొత్తం. ఇప్పుడు ఏం చేయాలి? కలపాలి. వద్దు నువ్వు, వద్దు. పాలకూర వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఓకేనా? ఇది బాగా మగ్గాలి మనకి. పాలకూర నువ్వు కలపొద్దు, నేనే కలుపుతా. నేనే కలుపుతాను. ఇది బాగా మనకి సాఫ్ట్గా అయ్యేలాగా ఉడికించేసుకోవాలి. ఓకేనా? కదపక నన్ను కెమెరా మొత్తం కదులుతుంది. అలాగే ఈ పాలకూరలో టమాటా వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా వేసుకోండి. టమాటా వేసినా చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి కొందరు తినరు, కిడ్నీలో స్టోన్స్ వస్తాయనేసి. అప్పుడప్పుడు తింటే ఏం కదా, రెగ్యులర్గా తినకుండా. ఓకేనా? అలాగే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. నానబెట్టిన శనగపప్పు వేసుకొని చేస్తే చాలా బాగుంటుంది, చపాతీలోకి రోటీలోకి. ఇలా చేసుకుంటే మనకి కొంచెం కారం ఎక్కువగా వేస్తాం కాబట్టి ఉప్పు కారం రైస్లోకి బాగుంటుంది, ప్లెయిన్ పాలకూర అయితే. ఓకేనా? అవునా దీవెన్? అవునా? ఏం చేస్తున్నావు దీవెన్? అది వేసుకోవాలి. ఏంటిది అది? ఏంటది? నువ్వే వేసుకుంటావా? నెక్స్ట్ పసుపు వేయాలా? నీకు తెలుసా భలే తీసా కరెక్ట్గా? తీయ్యి మరి క్యాప్. అమ్మ రా.
వస్తే తీయి, నీకు బలం ఉంది కదా. వచ్చిందా? వెరీ గుడ్. నెక్స్ట్ ఫస్ట్ వేసుకోవాలంట దీవెన్ బాబు చెప్తున్నాడు. చూసారు కదా, దీవెన్ బాబు చెప్పాడు. ఫస్ట్ ఇచ్చాడు, వేసేసాను. మిక్స్ చేస్తున్నా. కారం నెక్స్ట్ కారం వేయాలా? వావ్, దీవెన్ బాబు కన్నా తెలిసిపోతున్నాయి. కారం లేదుగా డబ్బాలో. ఫినిష్ అయిపోయింది. పసుపు వేసాం కదా, ఫ్రై అయిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా కారం వేసుకుందాం. ఆ బాక్స్ లేదు, స్పూన్ దీంట్లో కూడా ఉంది నాన్న. మీకు స్పైసీకి సరిపడా వేసుకోండి. ఎక్కువగా తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు కలపాలి. దీవెన్ రోజు వంటలు చూసి చూసి అలవాటు అయిపోయింది దీవెన్ బాబుకి. నాకే చెప్పేస్తున్నాడు ఎలా చేసుకోవాలనేసి. దీంట్లో పాలు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు. ఓకేనా? కారం స్మెల్ పోయేంత వరకు కాసేపు ఇలానే ఉంచేసుకుందాం. ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే మనకి ఉప్పు కారం. దీవెన్ ఉప్పు వేయలే, మనం మర్చిపోయాం. నువ్వు ఇవ్వు నాకు, నేను వేస్తా. ఉప్పు అంట వేయాలంట. నేను ఉప్పు, సాల్ట్ కూడా వేసేస్తున్నాను. పాలకూరలో ఆల్రెడీ కొంచెం సాల్ట్గా కలపాలి. సాల్ట్గానే ఉంటుంది కాబట్టి పాలకూర కొంచెం తక్కువ వేసుకోండి. సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. క్యాబేజీ, ఎగ్, పాలకూర, అలాగే ఇంకేంటి, ఆలుగడ్డ కూడా కొంచెం సాల్టీగానే ఉంటుంది. పాలకూర ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి. ఇదన్నమాట దీవెన్ బాబు రోజు వంట చూసి చూసి నేర్పిస్తుంది. కారం వేసాను, ఉప్పు వేసాను, అన్నీ వేసాను, పసుపు కూడా వేసాను. ఇదన్నమాట మన పాలకూర రెడీ అయిపోయింది. దీవెన్ పాలకూర రెడీ అయిపోయింది. కొడుకు డైరెక్షన్లో అమ్మ వంట. నీదే డైరెక్షన్లో, నువ్వు చెప్తూ ఉంటే అమ్మ చేసింది కదా. నీకు వచ్చు కదా వంట చేయడం. వావ్, సూపర్. చూసారు కదా, పాలకూర కూడా ఫ్రై అయిపోయింది, ఆయిల్ పైకి వచ్చేసింది, మన కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. చెప్పు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.